సైజ్ కాకుండా పెద్దగా అనిపిస్తుంది. సైజ్ కాకుండా పెద్దగా అనిపిస్తుంది. మన కాంప్లిమెంట్ సింహాచలం అని మాచారెడ్డి మండలం సంబంధించిన అతను, అతని వెహికల్లో ఒక ఇసుక కొనుక్కొని సిరిసిల్ల ఏరియాలో కొనుక్కొని రిటర్న్ అతని సొంత పనుల కోసం కొనుక్కొని వెళ్తుండగా సిఐ ఎల్లారెడ్డిపేట్ లింగమూర్తి గారు వెహికల్ పట్టుకోవడం జరిగింది. శాండ్ ఇల్లీగల్ అని పట్టుకొని ఆ వెహికల్ అక్కడే ఆపేసి డ్రైవర్ని ఎక్కించుకొని గౌమీరావుపేట్ స్ట్రీట్ దగ్గర ఎస్ఐ గౌమీరావుపేట్కి నైట్లోనే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే ఈ ఫిర్యాదుదారుడు బాధితున్నాడో అతను తెల్లవారు వచ్చి ఎస్ఐ గౌమీరావుపేట్ కావడం జరిగింది. దాంతో అతను తెల్లారి మళ్ళీ తెల్లారు రమ్మంటే మళ్ళీ తెల్లారు కూడా రావడం జరిగింది. వచ్చినప్పుడు డబ్బులు అరేంజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. దాంతో అతను రైటర్ కనకరాజుకు కలవడం జరుగుతుంది. కనకరాజు పోయి మొదల ఎస్ఐతో మాట్లాడించి 20,000 రూపాయలు చేసిన పేరు ఇవ్వాలి, మన వెహికల్ డెలివరీ చేయాలంటే 20,000 రూపాయలు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆయన 10,000 ఇస్తానని అనుకోవడం కూడా ఒప్పుకోరు. ఒప్పుకోకుంటే దీని మీద అతను సిఐకి పోయి ఎల్లారెడ్డి సిఐకి పోయి కలుస్తాడు. కలిసి ఇట్లా జరిగితే నేను మంచిది నేను మాట్లాడతా సిఐకి మాట్లాడతా ఎస్ఐకి మాట్లాడతా అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ అతను ఈ బాధ అయితే తిరిగి ఇటు అటు తిరిగి అతని పరిస్థితి బాగలేకపోవడం వల్ల ఏసీబీని 25 నాడు ఆశ్రయించడం జరుగుతుంది. దాంతో మళ్ళీ వచ్చి 28 నాడు ఎస్ఐ గారిని కలవడం జరుగుతుంది. ఎస్ఐ గారు ఆ రోజు బెదిరించడం జరుగుతుంది. తర్వాత ఆ టైంలోనే సిఐ గారు కూడా రావడం జరుగుతుంది. ఈ టైంలో అప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఎంత ఇస్తామంటే 10,000 ఇస్తామంటే ఓకే అని చెప్పి పంపించడం జరుగుతుంది. దాంతో ఈరోజు ఆ లంచ డబ్బులు అయితే 10,000 రూపాయలు ఇస్తుండగా కనకరాజు రైటర్ ద్వారా తీసుకోవడం జరిగింది. దాంతో కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అది కేసు ప్రూవ్ అయింది. కాబట్టి వీరితో పాటు ఎస్ఐ గంభీరావుపేట అనిల్, సిఐ ఎల్లారెడ్డిపేట లింగమూర్తి అండ్ రైటర్ కానిస్టేబుల్ కనకరాజు గారిని నేరం రుజువైనందున ఈ కేసులో అరెస్ట్ చేసి రేపు ప్రత్యేక కోర్టు ఏసీబీ కన్వీనర్లో హాజరుపరచడం జరుగుతుంది.